జయ జీవితాన్ని జీవించటానికి పిలువబడినటువంటి మీ అందరికీ ప్రభువు పేరట షలోమ్. ఆధ్యాత్మిక జీవితం ఓ పోరాటం. మనం అందరం కూడా పోరాటంలో ఉన్నాం, యుద్ధభూమిలో ఉన్నాం, శత్రువైన సైతాంతో పోరాడుతున్నాం. వాడు మనల్ని ఓడించాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ ఈ పోరాటంలో మీరు అలసిపోయి ఉన్నారేమో, ఆ పోరాటంలో ఆర్థికంగా మిమ్మల్ని ఓడించాలని, మానసికంగా మిమ్మల్ని కృంగదీయాలని, అనారోగ్యాన్ని తీసుకొచ్చి మీ శరీరాన్ని బలహీనపరచాలని సైతాను ఒకవేళ మీతో పోరాడుతున్నాడేమో, అయితే మీకు ఒక శుభవార్త. దేవుడు ఈరోజు మీకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండి దేవుడు అనుగ్రహించు రక్షణను చూడండి. పోరాటం గుండా వెళ్తున్నారా? ఆత్మీయ పోరాటం, ఆర్థికంగా పోరాటం, కుటుంబంలో పోరాటం, ఉద్యోగంలో పోరాటం, స్నేహితుల మధ్య పోరాటం, అనేక సమస్యలతో పోరాడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, మీరు పోరాడవలసిన అవసరం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, ఊరకనే ఉండండి, నేడు నేను మీకు అనుగ్రహించు రక్షణను చూడండి. మీ పక్షమున నేనే పోరాడుతాను, మీ శత్రువుతో నేనే పోరాడుతాను, మీ శత్రువుని నేనే జయిస్తాను. మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను కంటే, సాతాను శక్తుల కంటే అతీతుడు, అద్వితీయుడు. కాబట్టి మన పక్షమున ఉండి మనం ఎదుర్కొంటున్న ప్రతి పోరాటాన్ని మన తరఫున యుద్ధము చేసి విజయాన్ని ప్రసాదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు, ఆ దేవుడు అందించే విజయాన్ని ఆస్వాదించడానికి ఎందుకు మనం ప్రార్థన చేయకూడదు? రండి, కలిసి మనం అందరం విజయాన్ని అనుగ్రహించి దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో పోరాటాలు, సైతాను తీసుకొచ్చే ఎన్నో ఆరాటాలు, వీటన్నిటి మధ్య మేము అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా నీ యందు విశ్వాసంతో ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు మా పక్షమున ఉండి సాతాన్తో పోరాడి వాని యొక్క ప్రతి పన్నాగాన్ని నాశనం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించి జయ జీవితాన్ని ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాం. ఎవరెవరు ఏ పోరాటం గుండా వెళుతున్నారో, ఎవరెవరు ఏ కష్టం గుండా వెళుతున్నారో, దేనితో పోరాడుతున్నారో, ఒకవేళ శత్రువుతో పోరాడుతున్నారేమో, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నారేమో, అనారోగ్యంతో పోరాడుతున్నారేమో, కుటుంబంలో పోరాటాలు ఉన్నాయేమో, వీటన్నిటి మధ్య నీ ప్రజల పక్షమున నీవు పోరాడి, నీవు యుద్ధం చేసి నీ బిడ్డలకు నాయన జయమును దయచేసి విజయోత్సవములతో నీ బిడ్డలను నింపి నడిపించుటకు నువ్వు చాలిన దేవుడు గనుక మా పట్ల కనికరమును కృపను చూపి ఈ దినమంతా విజయాన్ని ప్రసాదించి మాపై ఎగసి పడుతున్న శత్రువులందరినీ అణిచివేసి జయ జీవితం మాకు అనుగ్రహించి సంతోషముతో నిన్ను వెంబడించే సేవించే భాగ్యము మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. జయ జీవితాన్ని ప్రసాదించబోతున్న దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రతి పోరాటాన్ని ఆయన చేతికి అప్పగించి విజయోత్సవాలతో ముందుకు సాగాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.